కేబుల్ వార్తలకు స్వాగతం ప్రజల చేతుల్లో ఉండే ఒకే ఒక ఆయుధం ఓటని దాని ద్వారా నిర్మాణమయ్యే శక్తి అని మనకు ఉపయోగపడతదా పడదా అని ఆలోచించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ అన్నారు నల్గొండ జిల్లా మునుగోడు ప్రజా దీవెన సభలో కేసీఆర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సభకి హాజరైన కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు మునుగోడు నియోజకవర్గం ఒకనాడు ఫ్లోరైల్ నీళ్లతోని నడుములు వంగిపోయి ఏ విధంగా బాధపడ్డదో నేను చెప్పాల్సిన అవసరం లేదు కేసీఆర్ కన్నా ముందు కేసీఆర్ దొడ్డు ఎత్తు ఉన్న వాళ్ళు ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారని ఆనాడు ఇదే జిల్లా బిడ్డ సత్యనారాయణ ఉద్యోగానికి రాజీనామా చేసి జలసాధన పోరాటం చేసి ఆనాడున్న ప్రధానమంత్రి ముందు పడుకోబెట్టి అయ్యా మా బతుకు ఇది అంటే ఎవడూ మన మొర వినలేదని అనేక ప్రభుత్వ పార్టీలు అనేక రాజకీయాల తర్వాత మనందరి పోరాటాల ఫలితంగా మన తెలంగాణ వస్తే ఇవాళ జీరో ఫ్లోరైడ్ ఫ్లోరైడ్ రహిత మునుగోడు నల్గొండగా మార్చుకున్న మిషన్ భగీరథ పథకంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ నల్గొండ జిల్లాకు సరైన ప్రయత్నాలు జరగకపోతే మానవ నివాస యోగ్యం కాకుండా పోతుందని నో మ్యాన్ జోన్ అవుతుందని ఇక్కడ మనుషులు నివసించలేరు అని ఇక్కడ శుద్ధి చేసిన నీళ్లు రావాలి అని ఇక్కడ పండే పంటలు తింటే కూడా ప్రమాదమే అని చెప్పింది ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినా ఆనాడు రాష్ట్ర దేశపాలకులు పట్టించుకోలేదని మంచినీళ్ళైతే కింద పడి మీద పడి తెచ్చుకున్నామని ఒక బాధ పోయింది అని సాగుకు నీళ్లు రావాలి అని ఎక్కడి నుంచి రావాలి అని నల్గొండ జిల్లా ఉండేది కృష్ణా బేసిన్లో అని శివన్నగూడెం ప్రాజెక్టు రావాలి అని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తీసుకొని లిఫ్ట్ ద్వారా నింపుకోవాలని దాని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నామని ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దని మన చేతుల్లో ఉన్న అధికారాన్ని ఎవరికో అప్పచెప్పి ఎవరో పోరాటం చేయమంటే చేయరు అని ప్రజల చేతుల్లో ఉండే ఒకే ఒక ఆయుధం ఓటు అని దాని ద్వారా నిర్మాణమయ్యే శక్తి మనకు ఉపయోగపడతదా పడదా అని ఆలోచించి ఓటు వేయాలి అని మన చుట్టూ ఏం జరుగుతుందో చర్చ పెట్టాలి అని ఆ చర్చలో భాగంగానే ఈరోజు దేశంలో జరిగే వ్యవహారాలు ప్రజా వ్యతిరేక వ్యవహారాలకి సమాజాన్ని చీల్చి చెండాడే విద్వేష విధానాలకు వ్యతిరేకంగా పోరాటం జరగాల్సి ఉందని జాతీయ రాష్ట్ర స్థాయి కమ్యూనిస్టు నాయకులు ఇతర పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నా గత 5-6 మాసాలుగా తలకాయంతా పలగొట్టుకుంటున్నామని ఈ దేశాన్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచన చేస్తున్నామని అందులో భాగంగా ఏ విధంగా గోల్మాల్ ఉప ఎన్నిక వచ్చిందో తెలుసు అని ఏ అక్కర ఉండి వచ్చింది ఇక్కడ ఉప ఎన్నిక అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు ఏ విధంగా బాధపడ్డదో నేను మీకు చెప్పే అవసరం లేదు కేసీఆర్ కన్నా ముందు కేసీఆర్ కన్నా దొడ్డుగున్నోళ్ళు కేసీఆర్ కన్నా ఎత్తున్నోళ్ళు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినారు అంశాల స్వామి అనేటువంటి ఒక వ్యక్తిని తీసుకెళ్ళి ఆనాడు ఇదే జిల్లా బిడ్డ దుచ్చర్ల సత్యనారాయణ గారు తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి జలసాధన పోరాటం చేసి ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి టేబుల్ మీద కూడా తీసుకుపోయి పండబెట్టి అయ్యా మా బతుకు ఇది అంటే ఎవడు కూడా మన మొర వినలే ఆ తదనంతరం నేనే వచ్చి తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన తర్వాత ఇప్పుడే మిత్రుడు జగదీశ్వర రెడ్డి గారు చెప్పినట్టు రాష్ట్రమంతా కూడా మీ బాధ గురించి నేను చెప్తా వచ్చినాను ఇక్కడ ఉన్నటువంటి ఆ అంశాల స్వామి కావచ్చు ఫ్లోరైడ్ బాధితులు కావచ్చు విదేశాల నుంచి దేశం నుంచి ఇవలవలో వచ్చి చూస్తూ ఉంటే వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు మా బాల బాధ వ్యక్తం చేశారు ఏందయ్యా మేమేమైనా ప్రదర్శన వస్తువులమా మాటి మాటికి వచ్చి మమ్మల్ని అవమానపరుస్తూ ఉన్నారు దయచేసి రాకండి మీకు దమ్ముంటే సమస్య పరిష్కారం చేయండి అని చెప్పి వాళ్ళని తిట్టి కూడా పంపించినారు తెలంగాణ ఉద్యమంలో భాగంగా నల్లగొండ నగార అనే పేరుతోని ఒక 15 రోజుల పాటు నేను కూడా మొత్తం జిల్లా తిరిగి ఆ రోజు ఫ్లోరైడ్ బాధల మీద చైతన్యపరచడం జరిగింది శివనగూడెం గ్రామంలో నేను నిద్ర కూడా చేయడం జరిగింది ఏమాయనే నల్లగొండ అనే మాట కూడా చెప్పడం జరిగింది ఈరోజు అనేక ప్రభుత్వాలు అనేక పార్టీలు అనేక రాజకీయాల తర్వాత మనందరి పోరాట ఫలితంగా మన తెలంగాణ మనకు వస్తే ఇలా జీరో ఫ్లోరైడ్ ఫ్లోరైడ్ రహిత మునుగోడుగా ఫ్లోరైడ్ రహిత నల్లగొండగా మనం మార్చుకున్నాం మిషన్ భగీరథతోని ఆ సత్యం మీ కళ్ళ ముందే ఉంది అని నేను మనవి చేస్తూ ఉన్నా ఒక సందర్భంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నల్లగొండ జిల్లా సరైన ప్రయత్నాలు జరగకపోతే మానవ నివాస యోగ్యం కాకుండా పోతది. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా యాదవ సంఘ భవనంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ తో కలిసి ముఖ్య అతిథిగా రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ బడుగుల మాట్లాడుతూ ప్రపంచానికి గీతోపదేశం చేసిన శ్రీకృష్ణ భగవానుని జన్మదినాన్ని కృష్ణాష్టమి వేడుకగా దేశవ్యాప్తంగా యాదవులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని అన్నారు. శ్రీకృష్ణుడు చూపించిన ఆచరణీయ మార్గాన్ని అందరూ పాటించాలని అన్నారు. శ్రీకృష్ణుడు యాదవ జాతిలో జన్మించడం యాదవ జాతికే గర్వకారణమని, ఎవరైనా ఖచ్చితంగా శ్రీకృష్ణ తత్వాన్ని అనుసరించాలని, ఉట్లు కొట్టడం అనేది మనుషులని చీకటి నుండి వెలుగులోకి ప్రసరింపచేయడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు లడంగి గోవర్ధన్ యాదవ్, జిల్లా యాదవ మహిళా సంఘం అధ్యక్షురాలు మామిడి పద్మప్రసాద్ యాదవ్, పల్లెబోయిన కాశీరాములు యాదవ్, నలమాల గోపాలకృష్ణ యాదవ్, పిల్లి రామరాజు యాదవ్, ఎల్వి యాదవ్, తరాల పరమేశ్ యాదవ్, బొబ్బల గోపాలకృష్ణ యాదవ్, పర్వతాలు యాదవ్, వంగూరు నారాయణ యాదవ్, అల్లి వేణు యాదవ్, గుండెబోయిన జానయ్య యాదవ్, అల్లి సుభాష్ యాదవ్, దాసరి సాయి యాదవ్, గోగుల గణేష్ యాదవ్, తరాల శ్రీనివాస్ యాదవ్, గంగుల చందువంశీ యాదవ్, నిర్వహణ కమిటీ సభ్యులు బక్కతట్ల వెంకన్న యాదవ్, దాసరి యాదగిరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మన నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రతి సంవత్సరం కూడా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో, యాదవ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉట్లు కొట్టేటువంటి కార్యక్రమం వస్తుంటుంది. ఎప్పుడు కూడా వేలాది మంది ఈ బజారు వాళ్ళు కానీ, భక్తులు కానీ, యాదవులు కానీ ఆచారంగా వస్తున్నది. మరి మా అందరికి కూడా ఆరాధ్య దైవం శ్రీకృష్ణ భగవానుడు. మరి ఆ దేవదేవుడే మరి భూలోకానికి వచ్చేప్పుడు మరి యదువంశాన్ని ఎంచుకొని మా కుటుంబాల్లో జన్మించటం మా అందరి అదృష్టంగా మేము భావిస్తాం. అందుకే కృష్ణాష్టమిని మా ఇంటి పండగగా మేము ప్రతి సంవత్సరం కూడా జరుపుకునేటువంటి ఆచారం ఉంటుంది. యాదవులందరం కూడా మా గొర్రెలు బాగుండాలి, మా బర్రెలు బాగుండాలి, మా పాడి పంటలు బాగుండాలి, లేకపోతే మా వల్ల అందరికీ మేలు జరగాలి, ఈ సమాజానికి అంతా కూడా కాలం మంచిగా కావాలి, పంటలు బాగుండాలని చెప్పి దేవుణ్ణి ఆరాధించుకునేటువంటి గొప్ప పండగ ఉంటుంది. అందుకని నల్గొండలో మరి జిల్లా వ్యాప్తంగా అన్ని దిక్కుల్లో జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ నగరకల్లో, మిర్యాలగూడలో, దేవరకొండలో, భువనగిరిలో, ఆలేరులో మన జిల్లాలో ఎప్పుడు బ్రహ్మాండంగా జరుగుతుంది. దేశమంతా కూడా జరుపుకునేటువంటి గొప్ప పండగ కాబట్టి మరి శ్రీకృష్ణ భగవాని పుట్టినరోజు సందర్భంగా జరుపుకునే కృష్ణాష్టమి సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దేశానికే కాదు, ఈ ప్రపంచానికే ఒక ఆదర్శ మార్గాన్ని చూపించి భగవద్గీత ఒక దిక్చుచిగా ఈ ప్రపంచానికి వెలుగొందింది. అట్లాంటి శ్రీకృష్ణ జన్మ సందర్భంగా పెద్ద ఎత్తున నల్గొండ జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకుంది. ఈ సందర్భంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని శ్రీకృష్ణాష్టమి తరఫున నల్గొండ జిల్లా యాదవ సంఘం ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మూసీని జల కాలుష్యం నుండి విముక్తి చేయడం కోసం ప్రత్యామ్నాయంగా గోదావరి కృష్ణ జలాలు అందించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21 నుండి 28 వరకు జరిగే సిపిఎం పోరుయాత్రను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం రోజున ఆత్మకూరు మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ చౌరస్తా దగ్గర సిపిఎం పోరుయాత్ర పోస్టర్ని స్థానిక నాయకత్వంతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ ఈ నెల 21న భువనగిరి మండలం అనాజపురం గ్రామంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం,
పోరు యాత్రను ప్రారంభిస్తారని, ఆగస్టు 28న రామన్నపేట మండలం కొమ్మాయిగూడెంలో యాత్ర ముగుస్తుందని, ఈ యాత్రలో రాజకీయాలకు అతీతంగా ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ పోరు యాత్ర ఆగస్టు 26న ఆత్మకూరు మండలంలోని తిమ్మాపురం, ఆత్మకూరు, పల్లెర్ల, కూరెల్ల, రాఘవాపురం గ్రామాల్లో పర్యటిస్తుందని తెలియజేశారు. మూసి కాలకూట విషయంగా మారిందని, క్యాన్సర్, కిడ్నీ సంబంధించిన వ్యాధులు, చర్మ వ్యాధులు, అబార్షన్లు, ఇతర రోగాలతో ప్రజలు అనారోగ్యాలకి గురవుతున్నారని, మూసి నీటికి బదులుగా ఆత్మకూరు మండలానికి బస్వాపురం ప్రాజెక్టు ద్వారా ఎర్రంబెల్లి మీదుగా పహిల్మాన్పురం చెరువుని రిజర్వాయర్గా చేసి బునాది కాని కాలువ ద్వారా గోదావరి జలాల్ని ఆత్మకూరు, మోత్కూర్, అడ్డగూడూరు మండలాలకి సాగునీరు అందించవచ్చని తెలియజేశారు. సాగునీరు సాధన కోసం జరుగుతున్న ఈ పోరు యాత్రలో రాజకీయాలకి అతీతంగా రైతులు, ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వేముల భిక్షం, నాయకులు చెర్కు మల్లేశం, నోముల నర్సిరెడ్డి, రాచమల్ల సత్తయ్య, తుమ్మల సత్తిరెడ్డి, వేముల ప్రణయ్, వీరస్వామి, రవి తదితరులు పాల్గొన్నారు. 21 నుంచి 28 వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న సుమారు 87 గ్రామాలలో సిపిఎం ఆధ్వర్యంలో పోరు యాత్ర నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ మూసీ నీళ్ల వలన ఇది వికారాబాద్ అనంతగిరి కొండల్లో పుట్టి దామర్చెర్ల దగ్గర వాడపల్లిలో కృష్ణానదిలో కలుస్తూ ఉన్నది. మేజరు పాటంతా కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో పోతూ ఉన్నాయి. 8 మండలాలను ప్రభావితంగా ఈ మూసీ పరివాహక ప్రాంతం ఉన్నది. ఇవాళ ఈ 87 గ్రామాల్లో కూడా మొత్తం మూసీ నీటి వలన చర్మ వ్యాధులు, కిడ్నీ సమస్యలు, క్యాన్సరు వివిధ రోగాల బారిన పడుతూ ఉన్నది. ఇవాళ అబార్షన్స్ అవుతున్న పరిస్థితి ఉన్నది. దీనికి ప్రత్యామ్నాయంగా ఈ జిల్లాలో దగ్గరలో ఉన్న గోదావరి కాళేశ్వరం ద్వారా వస్తున్న గోదావరి నీటి ద్వారా సాగునీరు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. బసవాపురం ప్రాజెక్టులోకి వస్తున్న నీటి ద్వారా భువనగిరి మండలం వడపర్తి దగ్గర కత్వా చేసి అక్కడ రిజర్వాయర్ చేసి అక్కడి నుంచి బీబీనగర్, భువనగిరి మండలాలకి, అదేవిధంగా బసవాపురం ప్రాజెక్టు ద్వారా గౌస్ నగర్ మీదుగా ఎర్రంబల్లి నుంచి ఒలివాడ మండలం పైల్మాన్పురం చెరువును రిజర్వాయర్ చేయడం ద్వారా దాని నుంచి కదిరేనిగూడెం నుంచి తిమ్మాపురం, అట్లే ఆత్మకూరు మండలం, మోత్కూరు మండలం, అట్లే అడ్డగూడు వరకు ఈ బునాది కాని కాలువలను లింకు చేయడం ద్వారా గోదావరి నీరు అందించడానికి అవకాశం ఉంటుంది. మరి ఇంత ప్రత్యామ్నాయం దగ్గరలో ఉన్న ప్రభుత్వం ఈ ప్రత్యామ్నాయాన్ని పట్టించుకోవడం లేదు. ఇవాళ మూసి ప్రక్షాళన చేయాలంటే 1000 కోట్లు అవుతుందని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఆ మూసి ప్రక్షాళన చేయడం లేదు. అవకాశం ఉండి అందుబాటులో ఉన్న గోదావరి నీటితోటి ఈ మండలాలను సాగునీరు అందించవచ్చు. అదే తరుణంలో ఇవాళ ఎస్ఎల్బీసీ నుంచి వస్తున్న నారాయణపురం దగ్గర అక్కడి నుంచి కూడా తీసుకొచ్చిన ద్వాక్షి నిర్వహించబడుతున్న నల్గొండ అందుల పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 75వ స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా నల్గొండ మున్సిపాలిటీ కమిషనర్ డాక్టర్ కెవి రమణాచారి, అసిస్టెంట్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ పాఠశాలని సందర్శించి పాఠశాల స్థితిగతుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకి పండ్లు పంపిణీ చేశారు. రమణాచారి వ్యక్తిగతంగా 10,000 రూపాయలని విరాళంగా అందించారు. ల్యాబ్ ప్రతినిధులు రమణాచారిని శాల్వ కప్పి మెమెంటో ఇచ్చి సన్మానించారు. అదేవిధంగా ఎన్ఆర్ఐ వేలిపల్లి సోమేష్ తన కూతురు అన్య పుట్టినరోజు సందర్భంగా దోసపాటి శ్రీనివాస్ ద్వారా 10,000 రూపాయల విరాళాన్ని అందించారు. వీరిని ఆదర్శంగా తీసుకుని చేయిత అందించాల్సిందిగా డ్వాబ్ విజ్ఞప్తి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డ్వాబ్ ప్రధాన కార్యదర్శి ఏఐసిబి కార్యదర్శి పొనుగోటి చొక్కారావు, కార్యదర్శి అలుగుబెల్లి పాపిరెడ్డి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణానికి గత 25 సంవత్సరాల క్రితం వలస వచ్చి పవర్లూమ్ కార్మికులుగా స్థిరపడ్డ పేదలకి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఇండస్ట్రియల్ ఏరియా ఆర్చాలబావి పరిధిలో ఉన్న పవర్లూమ్ వర్కర్స్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ గత 25 సంవత్సరాల క్రితం జీవనోపాధి కోసం నల్గొండ పట్టణానికి వలస వచ్చి పవర్లూమ్ కార్మికులుగా పనిచేస్తూ అద్దె ఇండ్లలో ఉంటూ ఆర్థిక ఇబ్బందులతో జీవనం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఒక ఇల్లు కూడా ఇవ్వకుండా హామీలకే పరిమితమైందని ఆరోపించారు. అనంతరం యూనియన్ ఇండస్ట్రియల్ ఏరియా కమిటీని 11 మందితో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, అధ్యక్షులు పెండెం బుచ్చిరాములు, ఉపాధ్యక్షులు షేక్ సలీం, కార్యదర్శి దేవులపల్లి గిరిబాబు, కోశాధికారి నిమ్మనగోటి సైదులు, కార్యవర్గ సభ్యులు మేకల లక్ష్మయ్య, మిర్యాల శ్రీను, తేలిక నరేందర్, పొట్టబత్తుల యాదగిరి, చిలుకూరు మల్లయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, యూనియన్ జిల్లా అధ్యక్షులు గంజి నాగరాజు, పెండెం బుచ్చిరాములు, దేవులపల్లి గిరిబాబు, నిమ్మలకోటి సైదులు, షేక్ సలీం తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది, మనది, మనందరిది సిటీ కేబుల్.